హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కన ఉండే బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీ మొబైల్లో పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 10 పాస్ అయితే పదిలమైన కొలువులు, నేవీలో 3400 పోస్టుల ప్రకటన, చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలకు భారత నౌకదళం ఇండియన్ నేవీ చిరునామాగా నిలుస్తుంది. 10వ తరగతి ఇంటర్ విద్యార్హతలతోనే 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రకటన విడుదల చేయడంతో యువతరం నేడు వీటిపై ఆసక్తి చూపుతుంది. తాజాగా 3400 సీనియర్ నావికుల పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి శిక్షణ నిర్వహించి వీధుల్లోకి చేర్చుకుంటారు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా సీనియర్ సెకండరీ రిక్రూట్ ఎస్ఎస్ఆర్ పోస్టులు 2500, ఆర్టిఫిషియర్ అప్రెంటిస్ ఏఏ పోస్టులు 500, మెట్రిక్ రిక్రూట్ ఎంఆర్ పోస్టులు 400 భర్తీ చేరున్నారు. ఈ 3 ఉద్యోగాలకు ఎంపికైన వారు భవిష్యత్తులో మాస్టర్ చీఫ్ పేటీ ఆఫీసర్ స్థాయికి వరకు చేరుకుంటారు. క్యాలెండర్ ప్రకారం పోస్టులను భర్తీ చేయడం రక్షణ ఉద్యోగాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 10 ఇంటర్ అర్హతలతో పోస్టుల భర్తీ మాత్రం రాష్ట్రాల వారీగా కేటాయించిన ఖాళీల ప్రకారం జరుగుతుంది. కేవలం 10 విద్యార్హతతోనే మెట్రిక్ ఎంట్రీ పోస్టులైన చీఫ్ స్టీవార్డ్ హైజినిస్టులకు పోటీ పడవచ్చు. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు ఎస్ఎస్ఆర్ ఏఏ 2 పోస్టులకు అర్హులే. 3 విభాగాల్లో ఏ విభాగంలో ఎంపికైనట్టికి శిక్షణ సమయంలో 14600 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన వారికి 21700 నుండి 69100 వేతన శ్రేణితో జీతం లభిస్తుంది. దీంతోపాటు మిలిటరీ సర్వీస్ పే 5200, గ్రూప్ ఎక్స్ పే 6200 ఏ పోస్టులకు డిఏ ప్రతి నెల లభిస్తాయి. అన్ని ప్రోత్సాహాలు కలుపుకొని ఎంఆర్ ఎస్ఎస్ఆర్లు ప్రారంభంలోనే 35000, ఏఏలు 42000 వరకు వేతన రూపంలో పొందవచ్చు. క్యాంటీన్, ఎల్టీసీ, వైద్య సేవలు మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. ఏఏకు ఎంపికైన వారు 20 సంవత్సరాలు, ఎంఆర్ ఎస్ఎస్ఆర్ విభాగాల్లో చేరిన వారు 15 ఏళ్ళు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేమి అవసరాలకు అనుగుణంగా సర్వీస్ పొడగిస్తారు. నిర్ణీత వ్యవధి తర్వాత పదవి విరమణ చేసిన వారికి పూర్తి స్థాయి పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. సెయిలర్, ఎంఆర్ ఎస్ఎస్ఆర్ ఏఏ విధుల్లో చేరిన వారు మాస్టర్ చీఫ్ పేటీ ఆఫీసర్ 1 హోదా వరకు చేరుకోవచ్చు. ఏ పోస్టులకు ఏ అర్హతలు? మెట్రిక్ రిక్రూట్ ఎంఆర్ 10వ తరగతి ఉత్తీర్ణత, అక్టోబర్ 1, 1998 సెప్టెంబర్ 30, 2002 మధ్య జన్మించిన వారే అర్హులు. సీనియర్ సెకండరీ రిక్రూట్ ఎస్ఎస్ఆర్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఆగస్టు 1, 1998 జూలై 31, 2002 మధ్య జన్మించిన వారు అర్హులు. ఆర్టీపీసీఆర్ అప్రెంటిస్ ఏఏ ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఈ సబ్జెక్టులో కనీసం 60% మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ 2 పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు అర్హులు. ఆగస్టు 1, 1999 జూలై 31, 2002 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విభాగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పిఎఫ్టి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అర్హులను ఎంపిక ఇస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పిఎఫ్టి ఆయా పోస్టులో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి పిఎఫ్టి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పరిగెత్తాలి. 20 స్కేట్ అప్స్, 10 పుల్అప్ పుష్అప్స్ తీయగలగాలి. క్రీడలు ఇతర అంశాల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు కనీసం 157 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు పీల్చిన తర్వాత ఛాతీ కొలతల వ్యత్యాసం కనీసం 5 సెంటీమీటర్లు రావాలి. దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయమైతే రాత పరీక్షలు చూపిన ప్రాతిపదికన మెరిట్ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. ఎంఆర్ విభాగంలో ఎంపికైన వారికి అక్టోబర్ 2019 నుంచి, ఎస్ఎస్ఆర్ ఏఏ పోస్టులకు ఆగస్టు 2019 నుంచి ఐఎన్ఎస్ చిలకలో ప్రాథమిక శిక్షణ మొదలవుతుంది. ఎంఆర్ విభాగానికి 15 వారాలు, ఏఏ పోస్టుకు 9 వారాలు, ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు 22 వారాల పాటు ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ ప్రారంభానికి ముందే వీరందరికీ ఐఎన్ఎస్ చిలకలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అభ్యర్థులు కేటాయించిన బ్రాంచ్ ట్రేడుల్లో ఏదైనా నేవీ కేంద్రంలో తర్వాతి దశ శిక్షణ ఉంటుంది. విజయవంతంగా ప్రొఫెషనల్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సెయిలర్, ఎంఆర్ ఏఏ ఎస్ఎస్ఆర్ హోదాలో ఉద్యోగంలో తీసుకుంటారు. ముఖ్యమైన తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ 14, దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 30, పరీక్ష ఫీజు 250, 205 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు చెల్లించిన అవసరం లేదు. సో క్యాల్ లెటర్లు జనవరి చివరి నాటికి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సో పరీక్షలు చూసినట్లయితే ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఫలితాలు ఎంఆర్వి ఆగస్టు 22, ఎస్ఎస్ఆర్ ఏఎల్వి జూన్ 20 నేవీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సో ఫ్రెండ్స్, దానికి సంబంధించిన వెబ్సైట్ www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్లో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చూడటం. సో పరీక్ష ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. మెట్రిక్ రిక్రూట్ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూప తరహాలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
సైన్స్ మ్యాథమెటిక్స్ ఒక విభాగంలో జనరల్ నాలెడ్జ్ మరో విభాగంలో అడుగుతారు. అభ్యర్థులు రెండింటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్న ఒక్కొక్క మార్కు చొప్పున 50 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. ప్రశ్నలన్నీ 10 తరగతి స్థాయిలో ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. సిలబస్ మాదిరి ప్రశ్నపత్రం ఇండియన్ నేవీ వెబ్సైట్లో లభిస్తాయి. పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ప్రకటిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ మెడికల్ పరీక్షలు 1-2 రోజుల్లో పూర్తి చేస్తారు. సో ఎస్ఎస్ఆర్ ఏఏ ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం 4 సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలన్నీ 10+2 ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. నెగిటివ్ మార్కింగ్. అన్ని సెక్షన్లోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి. అలాగే నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోర్ ఉన్నవారిని తర్వాత దశకు తీసుకుంటారు. సిలబస్ మాదిరి ప్రశ్నపత్రాలు నేవీ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. పరీక్ష వ్యవధి గంట. ఎస్ఎస్ఆర్లో 10,000, ఏఏలో 1500 మందిని పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు ప్రిలిమినరీ మెడికల్ టెస్టుకు ఎంపిక చేస్తారు. విధులు ఏముంటాయి అనేది మీకు మళ్ళొకసారి చెప్తాను. చే పోస్టుకు ఎంపికైన వారు విధుల్లో భాగంగా ఆహారాన్ని వండాలి. ఆహార పదార్థాల నిర్వహణ చూసుకోవాలి. స్టీవార్డ్గా విధులు నిర్వహించేవారు బట్టన బాధ్యతలు తీసుకుంటారు. భోజన తయారీలోనే వీరు పాల్పంచుకుంటారు. వీరు వెయిటర్గాను వివరించాలి. హైజనిస్టులు గదులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఉద్యోగంలో కొనసాగుతూనే వీరు వివిధ ప్రొఫెషనల్ కోర్సులను పూర్తి చేస్తారు. సర్వీస్ నుంచి వైద్యులకి సమయానికి డిగ్రీతో సమాన హోదా కలిగిన సర్టిఫికేట్ అందుకుంటారు. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ విధులు నిర్వహించేవారు నేవీలో ఉపయోగించే టర్బైన్ యంత్రాల నిర్వహణ మరమ్మతులను చేపడతారు. వీరికి డిప్లొమా ప్రదానం చేస్తారు. ఎస్ఎస్ఆర్ విభాగంలో చేరినవారు అధునూతన నౌకలు, శక్తివంతమైన పరికరాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటారు. సబ్మెరైన్లు, ఎయిర్క్రాఫ్ట్లకు అవసరమైన మరమ్మతులు వీరు చూసుకుంటారు. వీరికి 15 ఏళ్ల సర్వీస్ అనంతరం డిగ్రీలతో సమానమైన సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.